అదే ప్రయోగం చేశారు, మళ్ళీ పాత రొచ్చుగొట్టి అదే వాసుండే ప్రయోగం కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? నేను అమరావతికి వెళ్ళినప్పుడు, ఇక్కడ భయం నా చుట్టుపక్కల తిరిగేది మన యువశక్తి ఉండదు, వాళ్ళు జెండాలు పట్టుకొని అన్నా తిరుగుతూ ఉంటే, ఆ రోజు నేను వెళ్ళి అసలు రైతుల భూములు లాక్కోవద్దు అనడానికి నేను చెప్పాను. చెప్పినప్పుడు మరుసటి రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక, ఎందుకు నాకు దాయిలే అందరిలాగా, అది వేరే పేపర్ అని చెప్పిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఎందుకు అటు ఇటు ఎందుకు ఏదో కూడా నా ఓపి లేదా నాకు ఆయనంటే కోపం లేదు, ఆంధ్రజ్యోతి అంటే అది ఇష్టం లేదు, ఇష్టమే నాకు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కా వాళ్ళ బల్డింగ్ కాలిపోతే కూడా వెళ్ళి వచ్చినండి, ఏం మనసులో ఏం పెట్టుకోలేదు. కాకపోతే మీరేం చేశారైతే నేను గుర్తిస్తారు, అది కూడా మీరు మర్చిపోకండి. ఆయన రాశారు వేదికలో, పవన్ కళ్యాణ్ చుట్టూ ఆయన కులం తాలూకు యువతంతా తిరిగారండి. ఏమండి రాధాకృష్ణ గారు, నేను కరీంనగర్ లో జమ్మికొండకి వెళ్ళానండి, ఎక్కడ నా కులం ఎక్కడ ఉందండి? కరీంనగర్ లో జమ్మికొండ. వరంగల్ లో నేను తిరిగినప్పుడు నా చుట్టూ ఉంది, అక్కడ నా కులం ఎక్కడుందండి? బళ్ళారికి వెళ్ళానండి, రాయచూరుకి వెళ్ళానండి, నా కులం ఎక్కడుందండి? నాకు అందరూ ఉన్నారు, అన్ని కులాలు, అన్ని మతస్థులు, ప్రతి ఒక్కరు నా అభిమానులు, నేను ఇష్టపడేవాళ్ళు, నేను నా ఆలోచన నేను ఇష్టపడేవాళ్ళు. మరి కన్వీనియంట్ గా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినప్పుడు మీరు నన్ను కులం, నా కులం బలం అని అనుకోని అతని చుట్టుపక్కల యువశక్తి ఉంటుందని మీరు నిర్ణయించుకొని అప్పుడు మీరు రాయలేదే, అంటే మీకు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు, ఒక మాట మాట్లాడి మీకు చిన్న ఎదురెళ్తే వెంటనే నా కులం ఇంకోటో ఇంకోటో అన్ని మాట్లాడితే ఏమండి? నేను చిరంజీవి గారు అంత మెత్తగ మనిషిని కాదండి, చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి అండి, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాదు. ఆయన ఇంటికి పెద్ద కొడుకు అండి, పవన్ కళ్యాణ్ ఇంటికి ఆఖరి కొడుకు అండి, పిచ్చోడు మూర్ఖత్వం చచ్చిపోయేంత తెగింపు ఉండదు. ఇంకొకసారి ఎవరన్నా సరే నేను ఒకటే కులానికి కన్ఫైన్ చేస్తే నేను మొత్తం అందరి ఎవరెవరి సంస్థల్లో ఎంతమంది మీ కులసం అన్ని బయటికి తీసి మాట్లాడుతాను. దయచేసి ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, ఏ మంత్రులైనా కావచ్చు, అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, కానీ నన్ను ఒక కులానికే మీరు అంతగట్టి కుల నాయకుడినే చేద్దామంటే మీ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మీ మేనేజర్ల వరకు మీ కులస్తున్నంత ముందు మొత్తం పట్టికి తీసి ప్రజల ముందు చూపిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.